హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వసుతార. ఈరోజు మన రెసిపీ సగ్గుబియ్యం వడియాలు. వేసవి కాలంలో సంవత్సరం మొత్తం సరిపడా రకరకాల వడియాలు పెట్టుకోవడం మన ఆనవాయితీ కదా. అందులో ఒకటైన సగ్గుబియ్యం వడియాలు ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా సగ్గుబియ్యం తీసుకోవాలి. మనకి సగ్గుబియ్యంలో రెండు రకాలు ఉంటాయి, చిన్నవి పెద్దవి. మేమైతే పెద్ద రకం సగ్గుబియ్యం తీసుకున్నాం. ఇక్కడ మేము ఈ గిన్నెతో ఒక గిన్నె సగ్గుబియ్యం తీసుకున్నాం. ఇప్పుడు ఒక పెద్ద లోతైన వెడల్పాటి గిన్నె ఒకటి తీసుకొని ఇదే గిన్నెతో 8 గిన్నెల వాటర్ కొల్చుకొని ఇందులో పోసుకోవాలి. మీరు ఏ గిన్నెతో అయితే సగ్గుబియ్యం తీసుకుంటారో దానితో మాత్రమే వాటర్ ని కొల్చుకొని పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా మరిగించుకోవాలి వాటర్ ని. వాటర్ బాగా బాయిల్ అయ్యేలోపు సగ్గుబియ్యం కూడా తీసుకుని ఇలా వాష్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ వెంటనే 10 నుంచి 12 పచ్చిమిర్చి తీసుకొని ఇలా మిక్సీ జార్ లో వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యం ఇందులో యాడ్ చేసుకోవాలి. గరిటతో కలుపుకుంటూ మనం సగ్గుబియ్యంని ఉడికించుకోవాలి. అలా కలపకపోతే సగ్గుబియ్యం అంతా ఉండలు కట్టేస్తుంది అడుగున. సగ్గుబియ్యం కాస్త ఉడికిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోవడం వలన ఈ జావ అంతా కూడా కాస్త కలర్ చేంజ్ అవుతుంది. సగ్గుబియ్యం బాగా ఉడికేంత వరకు ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. సగ్గుబియ్యం బాగా ఉడికిపోయినట్లయితే అంటే సగ్గుబియ్యం మనం చూసినప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉండాలి. చూడండి, ఇక్కడ సగ్గుబియ్యం మొత్తం ఉడికిపోయింది కాబట్టి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక ఇప్పుడు మనం వడియాలు పెట్టేసుకోవచ్చు. దానికోసం క్లీన్గా ఇంకా మందంగా ఉన్న ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా గరిటతో గానీ స్పూన్తో గానీ వడియాలు ఈ విధంగా పెట్టుకోవాలి. అయితే వడియాలు పెట్టుకునేటప్పుడు అడుగు నుంచి గరిటతో కలుపుకుంటూ పెట్టుకోవాలి. అప్పుడే ఈ సగ్గుబియ్యం అన్ని వడియాలకి ఈవెన్ గా పట్టుకుంటాయి. ఈ జావ వేడిగా ఉన్నప్పుడే మనం వడియాలు పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత వడియాలు పెట్టుకుంటే మందంగా వస్తాయి. దాని వలన వడియాలు వేపినప్పుడు గట్టిగా ఉంటాయి. అందుకోసమే మనం పల్చగా ఉన్నప్పుడే పెట్టేసుకోవాలి వేడి మీద. మనం తీసుకునే ప్లాస్టిక్ షీట్ కూడా మందంగా ఉండాలి. పల్చగా ఉంటే ఈ వేడికి షీట్ కరిగిపోతుంది. చూడండి, ఇక్కడ మేము మొత్తం వడియాలన్నీ పెట్టేసుకున్నాము. మేము ఈ వడియాలు మార్నింగే పెట్టేసుకున్నాము. మేము ఆఫ్టర్నూన్ ఒకసారి చెక్ చేసినప్పుడు వడియాలు ఈ విధంగా అయ్యాయి. పైన కాస్త డ్రై అయ్యాయి, కానీ లోపల మాత్రం ఇంకా తడిగానే ఉంది. మళ్ళీ ఈవినింగ్ ఒకసారి చెక్ చేసినప్పుడు వడియాలన్నీ ఈ విధంగా డ్రై అయిపోయి ఉన్నాయి. చూడండి, కవర్ మీద నుంచి ఈ వడియాలు ఎంత ఈజీగా సెపరేట్ అయిపోతున్నాయో. ఇలా సెపరేట్ అయిన ఈ వడియాలన్నిటినీ ఒక వెడల్పాటి ప్లేట్లో కానీ లేదా వెడల్పాటి గిన్నెలో కానీ ఈ విధంగా వేసుకోవాలి. ఆ తర్వాత 2 రోజుల వరకు వీటిని ఎండబెట్టుకోవాలి. అప్పుడు కంప్లీట్గా డ్రై అయిపోతాయి మన ఈ సగ్గుబియ్యం వడియాలు. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుంటే ఎలా వస్తాయో చూద్దాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ వడియాలు వేసి వేపుకోవాలి. చూసారా, పువ్వుల్లాగా వచ్చాయి కదా మన వడియాలు. టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. ఈ రెసిపీని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఎలా ఉంది? బాగుంది కదా? మరి మీరు కూడా ఈ సగ్గుబియ్యం వడియాలు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి.